అమ్మా నమస్తే అమ్మా రావు గారు అమ్మా మీ పేరు రాజమ్మ గొర్రెల రాజమ్మ ఏ ఊరమ్మ ఈ ఊరే రావు గారు అంటే బొబ్బులే ఆ బొబ్బులే మరి ఎలా ఉందమ్మా మన వ్యాపారం పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే మరి కష్టపడుతూ ఉంది అవసరం లేదు పళ్ళు వ్యాపారం కాయగూరల వ్యాపారం అన్ని కలిపి చేస్తున్నావా ఎన్ని ఏళ్ళుగా చేస్తున్నావు ఇరవై సంవత్సరాలు పెట్టి ఇదే వ్యాపారం చేస్తున్నావు మరి ఎలాగ మీ వ్యాపారం చేస్తున్నావు కదా మనకు వచ్చే రాబడి ఎంత ఉందా ఉంది 150 వస్తుంది రోజుకు 150 వస్తుంది 150తోనే మీ జీవనోపాధి సరిపోతుంది మాకు మరి మీకు కొనే దానికి గిట్టుబాటు ధరలకి కట్టాలి తప్పదు మరి అలాగే తప్పదు మరి ఎలా ఇప్పుడు మరి ప్రభుత్వం వచ్చాక మీకు ఏమైనా ఆదుకోవడం కానీ ఏమి చేస్తుందా పెన్షన్ వస్తుంది మీకు పెన్షన్ వస్తుందా మరి మీ ఒక్కరికి పెన్షన్ వస్తుందా మాకు ఒక్కరికి మరి ఎలా ఉంది ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు మరి ఇంక సంక్షేమ పథకాలు కూడా పెట్టారు కదా మరి వెయిట్ ఇవ్వనండి సార్ నాకు వెయిట్ ఇవ్వనండి సార్ వయసు అయిపోయింది అదేంటి మరి మీ ఇంట్లో ఎవరికైనా ఎంత ఉన్నాయి అప్పుడు మరి అతను హార్ట్ పేషెంట్ మీ ఆయన హార్ట్ పేషెంట్ మీకు ఎల్లరి ఇంటి దగ్గర ఉంటారు ఇంటి దగ్గర ముసలి అయిపోండి మరి ఎలా ఇప్పుడున్న జగన్ అన్న వచ్చాక మరి పరిపాలన విధానం చూసుకుంటే ఎలా ఉంది అంటారు మాకేటి లేదు మరి పెన్షన్ ఒకటే ఇస్తాం అంతే తప్ప ఇంకేట్లేదు మరి ఎట్లేదు మరి ఎట్లేదు మరి ఎలా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు పరిపాలన విధానం అదేట్లేదు ఎవరు ఎటు రావట్లేదా మరి గడప గడప ప్రోగ్రాంలు అవుతాయి ఎగదే నాటి దగ్గరికి వచ్చి చూడడం కానీ అదేట్లేదు మరి ఎలా బతికేస్తాం మన వీధిలో మరి మన వీధుల్లో ఇప్పుడు స్థానిక ఇప్పుడు కొలయలు కానీ ఇలాంటివి ఎలా ఉన్నాయంట బాగా వాటర్ గట్ట బాగా ఇస్తున్నారా బాగా ఇస్తున్నారు బాగానే ఇస్తున్నారు చాలా హ్యాపీ అండి మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలనలో చూసుకుంటే జగన్ అన్న పరిపాలన ఎలా ఉంది ఏంటి తెలియదండి ఉన్న బతికేయడం కానీ మరి నాకేంటి తెలియదు అవి అంటే ఇప్పుడు మీ వ్యాపారమే మీరు చేసుకుంటారు కానీ మీ మిగతా ఏంటి తెలియదు మరి ఇంకేంటి తెలియదు నాకేంటి తెలియదు మరి ఎలాగమ్మా మరి ఇంట్లో మరి పిల్లలు ఎవరు ఉన్నారమ్మా మీకు పిల్లలు లేరు పిల్లలు లేరా మీరు ఇద్దరు ముసలోడు ముసలి మరి ఏం చేస్తుంటారు ఇప్పుడు ముసలోడు ఏం చేసేవారు ఎంత ముందు లేదు ఇంటి దగ్గర ఇద్దరం ఇదే కష్టపడేవాళ్ళం ఇద్దరు ఇప్పుడు ఆయన అలాగా ఆటలు ఇది ఆటలు ఉండడు అలాగే ఇంట్లో ఉండడు మరి ఈ కష్టంలో మీ ఎండలో పడి వ్యాపారం చేస్తున్నారు తప్పదు అడుక్కుంటే వాళ్ళు ఇచ్చేది రేటు చెప్పు అడుక్కుంటే వ్యాపారం చేస్తున్నావు అంటావా మానవత్వంకి ఎలా కష్టపడటమే తప్పదు నాన్న అమ్మ నమస్తే అమ్మా అమ్మా మీ పేరు పేరు గంటేశ్వరమ్మ అండి ఏ ఊరమ్మా బొబ్బిలి ఏం చేస్తుంటారు మీరు ఇదిగో చీపుర్లు ఆకులు అమ్ముతుంటామండి ఆకులు గట్ట ఇస్త్రాకులు గట్ట అమ్ముతుంటారా ఏమ్మా ఈ ఇస్త్రాకుల మీద మీకు వచ్చే ఆదాయం ఎంత ఉంది ఆదాయం వస్తుంది ఆదాయము పర్వాలేదు ఎంత ఎంత కొంత ఒక 500 రూపాయలు వరకు వస్తుంది ఇది మీ సొంత ఆకులు తెచ్చుకుని తయారు చేసుకుంటారా లేదు విలేజ్ సంతలకు వెళ్ళి చేస్తామండి సంతలకు వెళ్ళి తెచ్చుకొని మీరు ఇక్కడ అమ్ముతారా మరి ఎలాగా మీకు అక్కడ కొనుక్కున్న దానికి మీ ఇక్కడ అమ్మిన దానికి మీకు ఏమైనా రాబడి వస్తుందా రోజుకి 500 వస్తుందా అంటే లాభము నష్టం కలిపి 500 వస్తుందా మరి ఎలాగా ఇలాంటి వ్యాపారం పెట్టుకున్న చిన్న చిన్న వ్యాపారం దీనివల్ల మరి ప్రభుత్వం మీకు ఏమైనా ఆదుకుంటు ఒకరోజు వచ్చే ఒకరోజు రాదా రాదు మరి ఎలా ఇప్పుడు ప్రభుత్వం మీకు ఏమైనా ఆదుకుంటుందా మీకు లేదండి మా కష్టం మీదే బ్రతుకుతారు మీ కష్టం మీద బ్రతుకుతున్నా కానీ ఈ ప్రభుత్వం మీకు ఏమి ఆదుకోవట్లేదా అంటే మా ఆయన గారికి పెన్షన్ ఇస్తారండి గవర్నమెంట్ అంతే నాకే అదే 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 మరి జగన్ అన్న వచ్చాక సంక్షేమ పథకాలు గట్టి ఇన్ని పెట్టాడు కదమ్మా మీకు ఏమైనా అందుతున్నాయా లేదండి మీకేట అందట్లేదా మరి ఎలాగ మీకు వచ్చే ఆదాయం తోటి మీ జీవనోపాధి మీ తల్లి పిల్ల బ్రతుకుతున్నారా బతకమంటే పొదుపులో ఉన్నాను పొదుపులో ఉండి వాటికి అవే మరి ఆదాయం మరి పసుపు కొంకాల కింద డబ్బులు అప్పుడు ఇచ్చారు జగన్ అన్న చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఇచ్చాడా ఇప్పుడు జగన్ అన్న వచ్చాక ఇవ్వట్లేదా జగన్ అన్న మరి లేదు అంటే పసుపు కిందకి మరి ఎవరు ఇచ్చారు తెలియదు పసుపు కుంకాల కింద చంద్రబాబు నాయుడు ఇచ్చాడమ్మా జగన్ మాత్రమే లేదండి మరి జగన్ అన్న వచ్చాక ఇవ్వలేదా లేదు మరి ఎలాగమ్మ ఇంత పసుపు కుంకాల మీద ఇచ్చిన వాళ్ళు బెటర్ అంటావు ఇప్పుడు జగన్ అన్న ఇప్పుడు వచ్చింది ఈయన బెటర్ అంటావా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అంటే ఇతను జగన్ మట్టుగా కొన్ని పనులు మంచి పనులు చేశాడండి ఏం పనులు చేశాడు మరి పేదరావకి చూస్తున్నాడు కదా ఏ విధంగా చూశాడమ్మా మరి అదే వికలాంగులకి రేషన్ ఇస్తున్నాను అంటే ఒకప్పుడు సన్న బియ్యం ఇస్తామన్నారు కదా ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వట్లేదు అది కదా ఎంత సన్న బియ్యం ఇస్తున్నారా లేదు రబ్బర్ బియ్యం లాంటివి వస్తున్నాయి అంట కదా నిజమేనంటావా
రబ్బర్ బియ్యం వస్తాయి కదా అవి వస్తాయి అంటే అడిగారు కలిపితే అవి ఏంటంటే మీ ఆరోగ్యానికి మంచిదే అని వాటర్ డేలర్ అన్నారు అన్నారా మరి ఎలాగమ్మ మీకు మాకు చాలా ప్రాబ్లం కూడా ఉన్నామండి మాది కొలకన పడు సీపు రాకుండా మా పాప ఒక పాప అండి మ్యారేజ్ అయిపోయింది తర్వాత ఇల్లు ఒకటి కాలిపోయిందండి చాలా సీపు రాకులు బాగా నష్టపోయామండి మరి మాకు ప్రభుత్వం సాయం చేయమని కోరుతున్నాను మరి కాగితం పెట్టాము దానివల్ల మాకు ఏంటి ఇంకా తెలియలేదు మొన్న కాలిపోయాయి నెల నెల అయింది ఇల్లు కాలిపోయాయి సామాన్లు కాలిపోయి బట్టలు టీవీలు అన్నీ కాలిపోయాయి బాబు ప్రభుత్వం మీకు ఆర్థిక సాయం చేయలేదా మరి లేదండి ఎవరు చేయలేదు అంటే కాగితాలు పెట్టాము ఆఫీస్కి ఇచ్చాము ఇప్పుడే ఇచ్చి ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇచ్చి నెల అవుతుందండి మాకు పట్టించుకోవట్లేదు ఏం పట్టించుకోవాలి మరి ఎంత కష్టపడి ఎంత కష్టకాలంలోకి మీకు వచ్చారు కదా సత్యాల ఆఫీస్కి పెట్టామండి పెడితే టైం పడుతుంది అన్నారండి కౌన్సిలర్లు లక్ష రూపాయలగా అంతా నష్టమైపోయింది మరి జగన్ అన్న వచ్చాక మీకు మరి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి గట్టి వెళ్ళి అమ్మా మా ఇల్లు కాలిపోయింది మా పరిస్థితి ఎలా ఉందయ్యా మీరు ఆదుకోండి అయ్యా అని అడిగి తెలుసుకున్నారు ఇప్పుడైనా అంటే అడిగామండి అడిగితే బేబీ నాయుడు గారు ఎమ్మెల్యే గారు వచ్చారు వాళ్ళు ఒక 5000 ఇతను బేబీ నాయుడు 2000 ఇచ్చారండి రేషన్ ఇచ్చారండి తర్వాత మరేట్లేదు బాబు కాగితం పెట్టామండి పెట్టమని మరి మీ ఇల్లు కాలిపోయిన వాళ్ళకి మరి ఇల్లు పట్టాలి కానీ ఇలాంటి ఇవ్వాలి కదా మరి మరి అదే లేదండి అది వేరే ఇంట్లో ఉన్నామండి అద్దెకి ఉన్నాము బాబందు కొన్నాము ఆ బాబందు కొంటే అలా దాని మీద ఇంటి మీద 1,00,000 ఇచ్చాము దానికేమో మరి వాళ్ళు ఇదిగో అదిగో తిప్పుతున్నారు డబ్బులు ఇవ్వట్లేదు సరుకులు పోయేవి డబ్బులు కూడా నష్టపోయామండి కనబడు అతని పేరు గంట వేస్తారండి మీరు తెలగాలండి ఓసీ అండి ఓసీలకైతే ఓట్లేదు కదా మరి అందట్లేదు మరి ఎలా అయితే జగన్ అన్న పరిపాలన బాగుంది అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండేటోడు పరిపాలన బాగుందంటే మరి అప్పుడు పరిస్థితి బాగానే ఉంది చంద్రబాబు ఉండేప్పుడు బాగానే చంద్రబాబు నాయుడు ఉండేటోడు బాగుండేదా బాగుంది అంటే మరి కొన్ని విషయాలు చూశాడు మరి ఇప్పుడు జగన్ కొంది అది ఎదురు ఎదురు అనుకోలే అదను అనుకో ఎదురు చేశారు ఎదురు